కేసీఆర్ ను ఓడించేందుకు ఢిల్లీ నుంచి నాయకులు వస్తున్నారని కానీ సింహం సింగిల్ గానే పోరాటం చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాలలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఢిల్లీ నాయకులు పాలు కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రైతులకు 3 గంటల కరెంట్ చాలంటున్నా కాంగ్రెస్ కావాలా కరెంట్ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని కేటీఆర్ అన్నారు. దళిత బంధు మా బామ్మర్దికి వచ్చే నాకు రాకపోయే ఇటువంటి బాధలు ఉండొచ్చు, నేను లేవని నేను అంటలేను. ఉంటాయి, కుటుంబం అన్నాక సంసారం అన్నాక కొన్ని ఉంటాయి. కానీ గుర్తు పెట్టుకోండి, మనకున్న ఒకే ఒక్క నాయకుడు, తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్. ఆ గొంతును ఓగొట్టుకొని మన జుట్టు ఢిల్లీ చేతికిస్తే మళ్ళా దేకెటోడు ఎవడు ఉండడు, కానెటోడు ఎవడు ఉండడు, తెలంగాణను పట్టించుకుంటోడు మళ్ళీ ఎవడు ఉండడు. ఉన్న ఒక్క గొంతును కతం చేసుకుందామా, కాపాడుకుందామా, ఆలోచించండి. ఉంటాయి గులుగుడు అలుగుడు నారాజులు ఉంటాయి, కానీ ఒకటే నేను చెప్తున్నా, గులుగుడు గులుగుడే గుద్దుడు, గులుగుడు గులుగుడే గుద్దుడు గుద్దుడే. ఎందుకంటే మనది మనం కొట్లాడుకోవాలి. మేము మన ఇంట్లో తెలంగాణ కుటుంబంలో మనకు మనకు ఏమన్నా ఉంటే గెలిపించుకోవాలి. మళ్ళీ కేసీఆర్ను కూర్చోబెట్టుకొని మాకు పెన్షన్లు, మాకు ఇంకా కొన్ని రేషన్ కార్డులు, ఈ నీళ్ళు, ఈ పథకమి, ఇంకా దళిత బంధుకి ఎక్కువ పైసలు అడిగి తీసుకోవాలి. వాడెవడో ఢిల్లీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.